ఒక రకం కీటకాలన్నీ కూడా ఏం చేస్తాయి, లేత భాగాలన్నింటినీ కూడా కొరికి నమిలి తినేస్తాయి. మనకు కొరకడానికి ఏం ఉపయోగపడుతున్నాయి, పళ్ళు ఉంటాయి, పళ్ళు ఉంటాయి కాబట్టి మనం కొరకడానికి అవుతుంది అనమాట. పళ్ళు లేవనుకోండి ఏమైనా తినగలరేంటి, ఏమన్నా కొరకగలరా, ఏం కొరకలేం. పళ్ళు ఊడిపోయి అనుకోండి ఏం కొరకడానికి ఏమి ఉండదు. సో మనకి కొరకడానికి ఉపయోగపడేవి ఏంటి, పళ్ళు, మనకు ఉండేటటువంటి పళ్ళు కొరకడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే కీటకాలకు కూడా లేతగా ఉండేటటువంటి భాగాలన్నింటినీ తింటున్నాయి అని చెప్పాను, గుర్తుందా, మర్చిపోయారా. లేతగా ఉండేటువంటి భాగాలన్నింటినీ అవి తింటున్నాయంటే అర్థం ఏంటన్నమాట, వాటికి కూడా పళ్ళు ఉన్నాయని అర్థం. కానీ మనకులాగా డెవలప్ అయి ఉండవు. ఎందుకు, మనం బాగా అభివృద్ధి చెందినటువంటి జీవులు, కీటకాలేమో బాగా డెవలప్ అవ్వలేనటువంటి జీవులు కాబట్టి మన పళ్ళు ఒకలా ఉంటే వాటి తాలూకు పళ్ళు ఇంకోలా ఉంటాయి, వాటిని ఏమంటారు అనేది మనం అందులో చూస్తాం అన్నమాట. అలాగే రెండో కేటగిరీ చెప్పుకున్నాం. రెండో కేటగిరీలో ఏంటి, జీవరసాన్ని పీల్చుకుని బ్రతికేటటువంటి కీటకాలు. అంటే వాటికి ఏమి ఉండాలి, జీవరసాన్ని పీల్చుకోవడానికి కొన్ని ఉండాలి. కేవలం పీల్చుకోవడమే వాటి తాలూకు ఆహారపు అలవాట్లు ఏంటన్నమాట, పీల్చుకోవడం. కేవలం అది జీవరసాన్ని మాత్రమే తీసుకుంటాయి, అంటే అది పీల్చుకోవడానికి సరిపడే ఉంటే సరిపోతుంది. పీల్చుకోవడానికి ఒకటే ఉంటే సరిపోతుందా, అది ముందు మరి కుట్టాలి కదా, మొక్కల్ని ముందుగా కుట్టాలి కదా. కుట్టాలి అంటే దానికి వేరే ఏదో ఒక పార్ట్ ఉండాలి, గాయం చేయడానికి. గాయం చేసి గాయం లోపల అది అప్పుడు ఆ లోపల వచ్చేటువంటి జీవరసాన్ని అది తాగాలి. మామూలు దోమను తీసుకోండి, శరీరం మీద మనం కుట్టాలి అంటే సూదిగా ఏదో ఒకటి దానికి ఉంటుంది అన్నమాట, అర్థమవుతుందా లేదా. దోమలు మనం కుడుతున్నాయంటే అర్థం ఏంటి, ఆల్రెడీ దోమకు సంబంధించినటువంటి ఏదో ఒక భాగం బాగా సూదిగా ఉండి మన శరీరాన్ని గుచ్చుతుందని అర్థం. లేకపోతే ఇలా అంటే బ్లడ్ వచ్చేస్తుంది ఏంటి, శరీరం మీద ఇలా అనగానే బ్లడ్ వచ్చేస్తుందా, రాదు కదా. చర్మం అనేది చాలా దలసరిగా ఉంటుంది, చర్మం ఎలా ఉంటుంది మనకి, చాలా దలసరిగా ఉంటుంది. ఆ చర్మాన్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళాలి అంటే ఏదో ఒకటి సూదిగా ఉండేటువంటి భాగం దానికి ఉంటుందని అర్థం దోమకి. అలాగే మొక్కల్ని కుట్టడానికి కూడా, మొక్కల్ని కుట్టే దోమలకు కూడా వాటి తాలూకు ముఖ భాగాల్లో సూదిగా ఉండేటువంటి ఒక భాగం ఉంటుంది, అర్థమవుతుందా. అలాగే గాయం చేసేసింది, గాయం చేసిన వెంటనే రెండో పని ఏం చెయ్యాలి, పీల్చుకోవాలి. సింపుల్ కదా, ఇప్పుడు గాయం చేయాలి తర్వాత పీల్చుకోవాలి. జనరల్గా మీరు ఆలోచించండి, ఏదో ఎక్కడికో ఏదో వెళ్ళిపోయి ఎక్కడ దీర్ఘంగా ఆలోచించుకోకండి. దోమలు మనల్ని కుడుతున్నాయి, ముందు ఏం చేయాలి, గాయం చేయాలంటే దానికి ఏదో ఒక పార్ట్ మనకి గాయం చేయాలి, అంటే సూదిగా ఉండేటువంటి ఏదో ఒక భాగం ఉంటుందని అర్థం. సో వెంటనే అది గాయం చేస్తుంది. గాయం చేసిన వెంటనే మనకి ఏం జరుగుతుంది, ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, జనరల్గా మీరు చెప్పండి, ఏదైనా ఒక దెబ్బ మనకి తగిలింది అనుకోండి, వెంటనే అందులో నుంచి బ్లడ్ బయటకు వస్తుంది. బ్లడ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకలాగా లీటర్ లీటర్ బ్లడ్ అందులోంచి పోద్దా బయటికి, చేతికి ఎక్కడ చిన్న గాయం అయిందండి, పెన్సిల్ చెక్తున్నారు వెంటనే చిన్న గాయం అయింది, ఇంకా అక్కడి నుంచి ఏకంగా మీ శరీరంలో ఉన్న బ్లడ్ అంతా బయటకు వెళ్ళిపోద్ది ఏంటి, వెళ్ళదు. ఎందుకంటే అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మెకానిజం అన్నమాట. ఏం చేస్తుంది, మన శరీరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వెంటనే ఏంటంటే ఎప్పుడైతే బయట వచ్చిందో ఆ లోపల ఉండేటువంటి బ్లడ్ అంతా బయటికి రాకుండా అక్కడే ఒక ఒక పొర లాంటిది ఏర్పరిచేస్తుంది అన్నమాట. అంతే, వస్తే ఒక చుక్క రెండు చుక్కలు బయటకు వచ్చిన తర్వాత ఒక గట్టి పొర లాంటిదాన్ని అక్కడ ఏర్పరిచి రక్తం బయటికి పోకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఈ దోమ ఏం చేసింది మనకి, ఇప్పుడు వచ్చి శరీరం మీద ఒక గాయం చేసింది, అది గాయం చేయగానే ఆటోమేటిక్గా చిన్న బ్లడ్ చుక్క బయటకు వస్తుంది అన్నమాట. అలా బయటకు వచ్చిన తర్వాత దానికి వేరే మెకానిజం ఉండాలి. అప్పుడు ఏముంటుందంటే దానికి ఒక స్ట్రా లాంటి నిర్మాణం దానిలో కూడా ఉంటుంది. ఇలా ఒకసారి వెంటనే గాయం చేయడం, బయటకు వచ్చినటువంటి బ్లడ్ని వెంటనే లోపలికి పీల్చుకోవడం, స్ట్రా, కూల్ డ్రింక్స్ తాగడానికి ఉపయోగించేటువంటి స్ట్రా లాంటిది ఉంటుంది అన్నమాట. సో ఆ స్ట్రా లాంటి నిర్మాణంతో లోపలికి అది పీల్ చేసుకుంటుంది. వెంటనే మనకు తెలియదు, గాయం చేయడం కూడా మనకు తెలియదు, రక్తాన్ని పీల్చుకోవడం కూడా మనకి తెలియదు. తెలియకుండానే జరిగిపోతాయి ఇవన్నీ కూడా, తెలియకుండానే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, మనకి ఎప్పుడు తెలుస్తుందో, ఇంకా దానికి ఆశ కొంచెం బాగా ఎక్కువైపోయి ఇంకా తాగాలి అని ఇంకా ముందుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనకి ఏదన్నా కొంచెం తెలియవచ్చు. వెంటనే ఏం చేస్తాం, టక్ మన చేతితో కొట్టేటప్పటికి అదంతా మన చేతి కొట్టుకుంటూ ఉంటుంది, మీరు గమనించే ఉంటారు అదనమాట. అంటే ఏంటి, మొక్కల్ని గాయపరచాలన్నా దాని తాలూకు ముఖ భాగాల్లో ఏదో ఒక
మార్పనేది ఉండాలి. మనకేమైనా ఉన్నాయి ఏంటి అలాంటివి, ఎదుటి మనం ఏదైనా దాన్ని గాయం చేయడానికి ఏదైనా మన ముఖాల్లో ఏదైనా మా బాగా మారిపోయిందా? ఏ ఉండదు, మనకు అలా ఉండదు. ఏదైనా ఉంటే అంతా తయారు చేసి అంతా రెడీ చేసి పెడితే చేత్తో మనం తింటాం అంతే. లోపల పెట్టుకున్న తర్వాత వాటిని మనకు ఉండేటువంటి పళ్ళ సహాయంతో కొరుకుతాం, కొరికిన తర్వాత దాన్ని మింగి తింటాం అన్నమాట. ఈ కీటకాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందలేనటువంటి జీవులు కాబట్టి వాటిలో అవయవాలు కూడా అంత ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండవు. కానీ వాటికి ఏదైతే అవసరమో అవి మాత్రం బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. దోమలు ఉన్నాయనుకోండి, దానికి సరిగ్గా మనం సిరంజ్ తీసుకోండి, ఆ నీడిల్ తీసుకోండి, చాలా పెద్దగా ఉంటాయి అవన్నీ కూడా. శరీరాన్ని మనం గట్టిగా గుచ్చితే కానీ అవి లోపలికి వెళ్ళవు. కానీ దోమలకు అలా కాదు, దాంట్లో సిరింజ్ కంటే కూడా చాలా సన్నగా ఉండేటటువంటి సూది లాంటి నిర్మాణం వాటికి ఉంటుంది. ఈగ సినిమా చూసారా? సో ఈగ సినిమాలో మీకు అవన్నీ కనిపిస్తాయి. అసలు ముందు దాని గురించే చెప్దాం అనుకుని ఇవన్నీ చెప్పాను. ఈగ అనేటువంటి సినిమా చూసుంటారు మీరు. సో ఆ ఈగ అనే సినిమాలో వాటిని ఆ ఈగల్ని బాగా క్లోజప్ లో మీకు చూపిస్తూ ఉంటారు. మధ్యలో వాటికి ఆ వాటి తాలూకు కాళ్ళకి వేరే ఆ చిన్న పరికరం లాంటిది అమర్చి చేస్తారు. అలా ఉంటాయన్నమాట వాటికి. సో వెంటనే ఏం చేస్తాయి, వాటి తాలూకు ముఖ భాగాల్లో దోమలు, ఈగలు ఎలాగ కూడా కుట్టే ఏర్పాట్లు ఏముండదు ఈగలకి, దోమలు మాత్రమే కుడతాయి. అర్థమవుతుందా? దేనికి దానికి సపరేట్ సెపరేట్గా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే వాటికి సంబంధించినంత వరకు వాటిలో మార్పులు వచ్చి ఉంటాయి ఈ దోమలన్నిటికీ కూడా. ముందు తెలుసుకోండి, మీరు మన టీవీల్లోను వీటిలోనూ మీరు యాడ్స్ చూసుంటారు, చూస్తుంటారా? వ్యవసాయానికి సంబంధించినటువంటి యాడ్స్ చాలా వస్తుంటాయి, మీరు గమనించారా? చూసే ఉంటారు. పలానా పలానా దేనికి సంబంధించి రసం పీల్చే పురుగులు అని అంటుంటారు. రసం పీల్చే పురుగులకు రక్షణ ఈ మందు వాడండి, పత్తి పంటలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది కాబట్టి ఈ మందు వాడండి అంటుంటారు. ఈ రసం అంటే ఏంటి, ఇప్పుడు అర్థమైందా? ఏ రసం అది? జీవరసమే. సో రసం పీల్చే పురుగులు అంటారు ఆ గ్రూప్ అంతటినీ కూడా. ఈ దోమలన్నింటినీ మనం ఏమంటున్నారనమాట ఇప్పుడు? రసం పీల్చే పురుగులు. ఏ రసం అది? జీవరసం. ఈ జీవరసం అనేది ఎక్కడ ఉంటుంది? మొక్కల్లో ఉంటుంది. మొక్కల్లో ఉంటుంది, మొక్కల తాలూకు భాగాలన్నింటిలోనూ కూడా ఉంటుంది అన్నమాట. దాంట్లో ప్రధానంగా ఉండేది ఏంటంటే నీరే. నీటిలో మొక్కకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి పదార్థాలు కలిసి ఈ జీవరసం అనేది ఏర్పడుతుంది. ఈ జీవరసాన్ని ఆహారంగా చేసుకుని ఈ దోమలన్నీ కూడా బ్రతుకుతూ ఉంటాయి, మొక్కల్ని కుట్టేటువంటి దోమలన్నీ. సో దోమలు లేదా దోమ పోటు అంటుంటారు అన్నమాట రైతులు. కొన్ని కొన్ని పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు, దోమలు దోమ పోటు అంటారు. సో ఆ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. సో మీరు ఇప్పుడు ఎప్పుడైనా సరే టీవీల్లో చూసినప్పుడు ఇప్పుడు గ్రహించండి, ఎప్పుడైనా యాడ్స్ చూడండి, చూస్తే ఏమవుతుందంటే దాంట్లో ఏమంటారంటే రసం పీల్చే పురుగులకి సమర్థవంతంగా ఎదుర్కొంటుంది, పలానా మందు వాడండి అంటే దాని అర్థం ఏంటనమాట, అవన్నీ కూడా దోమలు, అవన్నీ కూడా మొక్కలో ఉండేటువంటి జీవరసాన్ని పీల్చేస్తాయి కాబట్టి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అర్థం అన్నమాట. కొంచెం అర్థమవుతుందా? సో ఇది విషయం. అందువల్ల మనం వీటన్నిటి గురించి కూడా అధ్యయనం అనేది చేస్తూ ఉంటాం. ఈ అధ్యయనంలో భాగంగా మనం ఏం చేస్తామంటే ఈ కీటకాలకి ముఖ భాగాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు దోమల గురించి మనం చర్చించాం, దోమలకు ఉండేటువంటి ముఖ భాగాలు ఎలా ఉంటాయన్నమాట. వాటి తాలూకు ముఖ భాగాల్లో ఒక బాగా సూదిగా ఉండేటువంటి సూది, అలాగే రక్తాన్ని కానీ లేకపోతే జీవరసాన్ని కానీ పీల్చుకోవడానికి ఒక రాలాంటి గొట్టం. సింపుల్గా అనుకోండి, తర్వాత దాని తాలూకు పేర్లన్నీ తర్వాత మనం నేర్చుకుందాం. సింపుల్గా మనం తెలుసుకోవడానికి ఏముంటాయన్నమాట, దోమ తాలూకు ముఖ భాగంలో ఒక సూది, బాగా సన్నగా ఉండేటువంటి ఒక సూది ఉంటుంది ఒకటి, అలాగే రక్తాన్ని కానీ జీవరసాన్ని కానీ పీల్చుకోవడానికి ఒక స్ట్రా లేకపోతే గొట్టం లాంటి నిర్మాణం ఒకటి ఉంటాయన్నమాట. అవి ఉంటే చాలు దానికి, దోమకి అవి ఉంటే చాలు. మనకులాగా మళ్ళీ పళ్ళుండే అవసరం లేదు, దానికి ముక్కు నోరు ఇలాంటివన్నీ అవసరం లేదు. ఇంకా అర్థమవుతుందా? ఎందుకు? దాని తాలూకు ఆహారపు అలవాట్లే అవి. అది కంప్లీట్గా దేనిపైన ఆధారపడుతుంది? జీవరసం పైన ఆధారపడుతుంది. ఇంక 24 గంటలు అదే పని. ఏంటి? వెళ్ళడం, మొక్కకి గుచ్చడం, లోపలుండే జీవరసం పీల్చుకోవడం,
మళ్ళీ ఆకలేసింది అనుకోండి, వెళ్ళడం, మళ్ళీ కూర్చోడం, మళ్ళీ తాగడం, అలాగ దాని తాలూకు జీవితకాలం ఎంతో ఉంటుంది, ఒక 2 వారాలు 3 వారాలు లేకపోతే ఒక 5 రోజులు 10 రోజులు ఉంటుంది అనమాట. మనకులాగా ఇన్ని సంవత్సరాలు బ్రతకు కీటకాలు. సో ఉన్న దాని తాలూకు జీవితకాలం అంతా కూడా ఏం చేస్తాయంటే ఈ విధంగా బ్రతుకుతాయి అనమాట. సో దానికి ఇప్పుడు పళ్ళు అవసరం లేదు కదా, ఈ రసం పీల్చుకోవడమే కదా, జీవరసాన్ని పీల్చుకోవడమే కాబట్టి ఒక సూది లాంటిది కావాలి. ఒక పీల్చుకోవడానికి ఒక స్ట్రా లాంటిది ఉంటే సరిపోతుంది. ఇంకా వాటి తాలూకు ముఖ భాగాల్లో ఎలాంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం లేదు. సో ఇలా ఉంటాయన్నమాట రసం పీల్చే పురుగులన్నిటికీ కూడా ఈ నిర్మాణాలు అలా ఉంటాయి.